హాయ్. ఓ నీ పుట్టినరోజు లేకపోయానని కోపంగా ఉన్నావా? ఆనందంగా ఉన్నాను. సరే సరే, పుట్టినరోజు బాగా జరిగింది? ఓ బ్రహ్మాండంగా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ మీరు లేరని ఎగతాళి చేసి వెళ్ళిపోయారు. ఉరిపోసుకొని చెప్తా అనుకున్నాను, కానీ మీతో ఒకసారి చెప్పి. సారీ డియా, ఆఫీస్ పని మీద అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. కట్టుకునే పెళ్ళం పుట్టినరోజు కంటే ముఖ్యమైన విషయాలు నా ముగుడు ఉండకూడదని ఆశించి ఆడదాన్ని నేను. కన్న తల్లైనా మగవాడి పనుల్లో అడ్డం రాకూడదు అనుకునేవాడిని నేను. ఎరా, ఎంత ముఖ్యమైన పని అయితే మాత్రం మాతో ఒక మాట అన్నా చెప్పుకుంటా వెళ్తావా? పోనీ నీ పెళ్ళంతో చెప్పాడచ్చుగా. 1956, 57, 58 ప్రాంతాల్లో మీ అమ్మ పుట్టినరోజు 3 నెలల ముందే క్యాలెండర్ మీద టిక్కులు పెట్టుకునేవాడిని. పుట్టినరోజులు టిక్కులు పెట్టుకోలేని మొగుళ్ళని పెళ్ళాలు గౌరవించరా, యూస్లెస్ ఫెలో. పైగా అంత దూరం నుంచి మా అమ్మ కూడా వచ్చింది. ఇంతకాలం నా కాపురం 3 పువ్వులు 6 కాయలు అనుకుంటోంది. మీరు నా పుట్టినరోజుకి రాకపోయేసరికి ఎంత బాధపడిందో తెలుసా? ఓహో, ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా? చూడు, మీ అమ్మ రావడం కంటే నా పని నాకు చాలా ముఖ్యం. పోనీ ఇప్పుడు మీ అమ్మను పిలిపించు. ఒక్కరోజు ఆలస్యమైనా నీ పుట్టినరోజుని బ్రహ్మాండంగా జరిపిద్దాం. ఏమక్కర్లేదు. అయితే నీ కోపం తగ్గదా? తగ్గదు. ఆల్ రైట్, నిన్ను బతిమలాడే ఓపిక నాకు లేదు, వస్తా. అబ్బా, డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. చూడమ్మా, లేదా భార్యామణి కొబ్బరి ముక్క పెట్టవే, కోడల పిల్లకి మామసూత్రాలు చెప్పాలి. చూడమ్మా, మొగుడు ఊరంతా తిరిగి అలసిపోయి ఇంటికి దాగానే వాకట్లో నుంచుని చొక్కా పట్టుకుని ఏదని చెప్పన్నావు అనుకో, ఖచ్చితంగా అబద్ధం చెప్తాడు. ఇంకా నిలదీస్తే చెత్త కొట్టేస్తాడు, ఇంకా నిలదీస్తే ఆఫీసులో అమ్మాయితో వేరే కాపురం పెడతాడు. కనుక ఇంటికి రాగానే చిరునవ్వుతో పలకరించి లోపలికి తీసుకెళ్లి స్నానం చేశాక మంచం మీద కూర్చోబెట్టి చెవి పట్టుకుని ఏదని చెప్పన్నావు అనుకో, చవల పిల్లగా ఆవురావురు అంటూ నిజమంతా కక్కేస్తాడు. డీటెయిల్స్ మిస్ కావు. ఇందా అర్జెంటుగా లోపలికి వెళ్ళి నీ భర్తను మచ్చి చేసుకో. 1957, 58, 59లో మీ అత్తగారు నన్ను ఇలాగే మచ్చి చేసుకుంది, కావాలంటే అడుగు. శుభం, వెళ్ళామ్మా, వెళ్ళిపో. ఏమండి స్నానం చెద్దురుగానిలేండి. నో, లేమంటుంటే ఇప్పుడే గొడవ చేయడం, ఇప్పుడే బతిమలాడటం. సరే, పొరపాటు అయిపోయింది, చాలా. పొరపాటు అంటే చాలదు. గుంజిల్తీ తీయాలా? తీయాలి. నువ్వు గుంజీలు తీస్తే నాకే కష్టం. సర్లేండి, స్నానాన్ని పదండి. కానీ ఒక షరతు. ఏమిటది? మనిద్దరం కలిసి స్నానం చేద్దాం. మనిద్దరం కలిసి స్నానం చేయాలా? చాలండి, ఆశ దోశ అప్పుడు వడ అదేం కుదరదు. కుదరదంటే నేను చేయను. అప్పా, నేను స్నానం చేశానండి. ఇంకోసారి చేయొచ్చు, ఏమంటావు? మొండి. ఎంత ఆకలిస్తుందో. రే రాంబాబు, టిఫిన్ చేద్దుగా. ఒక గంట దాకా వాడిని డిస్టర్బ్ చేయకు, డీటెయిల్స్ తర్వాత చెప్తాను. అప్పుడే వచ్చేసాడు యూస్లెస్ ఫెలో, కుర్రతనం తొందర ఎక్కువ. టమాటో పచ్చడి స్పెషల్ రా. ఆడవాళ్ళు మీరు వెళ్ళింటి పని చూసుకోండి, మేము వడ్డించుకుంటాం. పని వాళ్ళు ఉంది ఎందుకు? అయితే పని వాళ్ళ పని చూసుకోండి. అబ్బా, అఫీషియల్ వ్యవహారాలు మాట్లాడుకున్నప్పుడు రూల్ ప్రకారం ఆడవాళ్ళు ఉండకూడదమ్మా, మీరు వెళ్ళండి. అరే కొడుకు, హైదరాబాద్ ఎందుకు వెళ్ళావురా? ఆఫీస్ పని మీద. అబద్ధాలు ఆడవాళ్ళతో చెప్పాలరా, నీ బుద్ధులతో 50 ఏళ్ల కిందట పుట్టాను. నిజం చెప్పే, లక్ష్మి చూడాలని వెళ్ళాను. లక్ష్మి ఎలా ఉంది? ఆ అమ్మాయిని ఒక దుర్మార్గుడు మోసం చేశాడు. లక్ష్మి ఇప్పుడు గర్భవతి. పాపం. అంతేరా, ఆడవాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. వాళ్ళ అమ్మ చనిపోయింది. జానకమ్మ చచ్చిపోయిందా? జానకమ్మ అదేమిటి, అలా ఆశ్చర్యపోతున్నారు? జానకమ్మ మీకు తెలుసా? నాకేం తెలుసు, నాకేం తెలీదు. ఓ విధంగా తెలుసు, ఎప్పుడూ నీ నోటి వెంటే విన్నట్టు గుర్తు. నా నోటి వెంటే మీరేం వినలేదు. మీ నోటి వెంటే ఏనాటికైనా కొన్ని నిజాలు తెలుసుకోవాలని నా ఆశ. నీకు తెలియని నిజాలు నాకు మాత్రమేం తెలుసు? లక్ష్మి తండ్రి గురించి తెలిస్తే తప్ప ఆ శేఖర్ లక్ష్మిని పెళ్లి చేసుకుని అన్నాడు. ఆమె తండ్రి గురించి మీకేమైనా తెలిసేమో అని. నాకేం తెలీదు. తెలిసేమో అని అడిగాను. ఇంకెప్పుడు అడక్కు, చెట్టు వేసుకో. ఆ లక్ష్మి ఎక్కడుందిరా? ఎక్కడుంటే మీకెందుకు? ఆ పిల్లతో మీకేం సంబంధం లేదు. నాకేం సంబంధం? ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి అడుగుతున్నాను పాప ప్రీతి, నీకు ఇష్టం లేదు చెప్పదు అంతే. సరే తెలుసుకోండి, లక్ష్మి ఈ ఊళ్ళోనే ఉంటుంది, నెంబర్ 12 గాంధీనగర్. గాంధీనగర్ అంటే ఆ చర్చి పక్కన కుడివైపు. మరి నీకు ఇష్టం లేదు నాకు చెప్పరా, నాకేం సంబంధం లేదు. ఇక్కడ ఆపు.
ఎవరు ఎవరు కావాలండి? లక్ష్మి అంటే నువ్వేనా అమ్మా? అవునండి. నేను నా నాయ్యబాబు అంటారు, నీకు తెలియకపోవచ్చు. మీ అమ్మగారిని బాగా ఎరుగుదును, నిన్న ఒకసారి చూసిపోదామని. రండి కూర్చోండి. అమ్మా, మీ అమ్మగారు పోయారని విన్నాను. ఏడవక, నిన్ను ఓదార్చే బాంధవ్యాన్ని పెంచుకోలేకపోయాను, నిన్ను ఆదుకునే అనుబంధాన్ని పెంచుకోలేకపోయాను. తప్పు నాదమ్మా. చేతనైతే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నీ జీవితాన్ని ఆనందమయం చేయాలనుంది, కానీ ఇప్పుడు సాధ్యం కాదు. అమ్మా లక్ష్మి, ఇన్నేళ్ల తర్వాత ముక్కు మొహం తెలియని నేను నీ గడపలో అడుగుపెట్టి సహాయం పేరిట డబ్బు ఇవ్వాలనుకోవడం నాకే సిగ్గా ఉంది. అయినా తప్పదు, నువ్వు తీసుకోవాలమ్మా. నా గుండెల్లో బరువు కొంచెమైనా తగ్గుతుంది. పొందండి నాకు కావలసిన డబ్బు. రాంబాబు గారు ఇస్తున్నారు. ఓహో, రాంబాబు ఇస్తున్నాడన్నావు కదూ, ఆ మాటే మర్చిపోయాను. నాలాగే వాడిది జాలి గుండె. మరి వస్తానమ్మా. చూడమ్మా, నీకెప్పుడు ఏది కావాల్సి వచ్చినా తండ్రి లాంటి నేనున్నాను మాత్రం మర్చిపోకు. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాను. ఏమ్మా వస్తాను. నాన్న, ఏమిటి నాన్న ఈ ఇంటికి వచ్చావు? రావాలనిపించింది, వచ్చాను. ఏం రాకూడదా? ఆ పిల్ల తల్లి లేని పిల్లన్నావుగా, ధైర్యం చెప్తామని. లక్ష్మికి తల్లి తండ్రి సర్వం నువ్వేనని భరోసా ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. నేను చెప్పే మాటల డీటెయిల్స్ నాకు చెప్పక్కర్లేదురా, నో మెన్షన్. కానీ ఆవిడికి అంత అండగా నిలబడతానడానికి ఆవిడికి మీకు ఉన్న అనుబంధం ఏమిటి నాన్న? అనుబంధం కాదు కదా, కనీసం మీ ఇద్దరికీ పరిచయం కూడా లేదు. అలాంటప్పుడు లక్ష్మికి తల్లి తండ్రి మీరే నిలబడతానండం ఆశ్చర్యంగానే ఉంది. ఇందులో ఆశ్చర్యం ఉంది? నువ్వు ఆ లక్ష్మిని చెల్లెలుగా భావించి సహాయం చేస్తున్నావు. నువ్వు చెల్లెలుగా భావించే అమ్మాయి నేను కూతురుగా భావిస్తున్నాను. పైగా 1942, 1943, 1944 నుంచి నా జాలిగుండె. డీటెయిల్స్ కావాలంటే మీ అమ్మని అడుగు. అంత జాలిగుండె ఉన్నవాళ్ళు లక్ష్మి తల్లి విషయంలో ఆ జాలి చూపించుంటే నేను లక్ష్మిని చెల్లెలాగా మీరు కూతురులాగా చూసుకునే దుర్గతి పట్టేది కాదు కదా. అంటే ఏమిట్రా, ఏమిటి ఉద్దేశం? లక్ష్మి తల్లి చనిపోయేటప్పుడు లక్ష్మికి తండ్రి ఎవరు అని అడిగితే మిమ్మల్ని అడగమని చెప్పి కనుమూసింది. అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? చచ్చిపోయిన వాళ్ళు చెప్పిన ప్రతి మాటకి అర్థాలు ఉండవురా. డీటెయిల్స్ అడగ. ఆగండి, ఇంటికేగా రెండు కార్లో డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, రిక్షావాడికి ముందే డబ్బు ఇచ్చాను. ఎలా మర్యాదలు నువ్వును యూస్లెస్ ఫెలో. రెండు సార్లు పిలిస్తే గానీ పలకలేదు. మీరు ఏదో ఆలోచిస్తున్నారు. కట్టుకున్న పెళ్ళాన్ని పక్కనుండగా దేని గురించి ఆలోచన? మగాడికి ప్రపంచంలో పెళ్ళం ఒకటే సమస్య కాదు, సవాలక్ష ఉంటాయి. దయచేసి నోరు మూసుకు పడుకో. అది కాదండి. నోరు మూసుకోమన్నా. నీ భర్త నీ పక్కనే పడుకునే ఆలోచనలో ఉంటే అది వేరే ఆడదాని గురించి ఆలోచిస్తున్నాడన్నమాట. డిస్మిస్ చేశారు కదా, అంటే మొన్న నేను వెళ్ళొచ్చింది లక్ష్మి దగ్గరికేనా? అప్పుడే వెళ్ళిపోతున్నారే? ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది. సరే గానీ కాఫీ తాగి వెళ్ళండి. టైం లేదు. డ్రైవర్ కార్తీ. గుడ్ మార్నింగ్ మేడం. అయ్యగారి చేతి లెటర్ మీద సంతకం చేయించాలండి. అర్జెంట్ ఫైల్ని ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. ఆయన ఆఫీస్లోనే ఉన్నారుగా. ఇవాళ అయ్యగారు ఆఫీస్ రాలేదండి, ఇంటి దగ్గర ఉన్నారేమని ఫైల్ తీసుకొచ్చాను. సరే, ఆ ఫైల్ అక్కడ పెట్టండి, ఆయన వచ్చాక సంతకం పెట్టిస్తాను. వస్తానమ్మా. ఈయన ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏం చెప్పమ్మా,
కూలి పని చేసుకునే వాళ్ళకి డాక్టర్ దగ్గర తిరగడానికి డబ్బులు ఎక్కడ వస్తాయి మామ? మందు తాగుద్దరం మొగడా అంటే వెనకపోతివి. మందు తాగినంత వల్ల వచ్చింది కాదే, ఇది అయ్యబాబు గారు కూడా పరిగెత్తినంత వల్ల వచ్చింది. గుండెకాయలు ఎక్కడికో కిందకి జారిపోయినట్టు అనిపిస్తున్నాయి, ఊపిరి తిత్తులు కొట్టుకోవడం లేదు. ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తున్నాడు? వస్తాడులే కూర్చో. చూడమ్మా, ఇవన్నీ కడుపుతో ఉన్న ఆడవాళ్ళు మామూలుగా పడే అవస్థలే. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మందులు రాసిస్తాను తీసుకోండి. ఈ డాక్టర్ ఏం చేస్తున్నాడు చూడవే. అబ్బా చూస్తాలే ఊరుకో. వారానికి ఒకసారి వచ్చి పరీక్ష చేయించుకోమ్మా, 12 బాబు పుడతాడు. చిన్న బాబు వామ్మ పాప ఊలిపోయింది. మన చిన్న బాబు ఇంకో అమ్మాయితో ఏమిటయ్యా ఇడ్డోరు? పైగా అమ్మాయి కడుపుతోటున్నట్టుంది. అంతేనే, పెద్దోళ్ళు తినేయి పలారం అంటారు, చిన్నోళ్ళు తినేయి సిరితిళ్ళు అంటారు. పైగా ఎవరు కొడుకు? కలియుగ చీకుట్టిన పరమాత్ముడు అయ్యబాబు గారి కొడుకు. అందుకే తండ్రి పేరు నిలబెట్టడానికి చక్రం తిప్పేస్తున్నాడు. ఇదిగా భలే భలే విషయం అని చెప్పి మోసేసేవు, అక్కడ కొంప తగలడిపోగలదు. అమ్మగారు అమ్మగారు ఏమిటే, మళ్ళీ ఏదైనా భలే భలే విషయమా? అవునమ్మగారు, అదేదో తొందరగా చెప్పేసి వెళ్ళి బట్టలుకో. అమ్మో, ఆ విషయం చెప్పానంటే మన చిన్నమ్మగారు కాపురం కాశీగంగలో కలిసిపోతుందని చెప్పరమ్మా. నువ్వేదో చిత్రహాసం తెలుసుకొస్తే మధ్య నా కాపురం ఎందుకు పాడవుతుంది చెప్పు. చెప్పనమ్మా. చెప్పకపోతే ఉద్యోగం ఉడుతుంది చెప్పు. నా ఉద్యోగం ఊడిపోయినా సరే చిన్నబాబు గారు ఒక కడుపుతోటి ఉన్న అమ్మాయిని హాస్పిటల్ తీసుకొచ్చారని ఖచ్చితంగా చెప్పను. చెప్పనంటే చెప్పను. చిన్నబాబు కడుపుతో ఉన్న అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చాడా? ఏమే సుబ్బులు, సుబ్బుల్ని పిలవాల్సిన అవసరం లేదత్తయ్య. ఆ మిగతా కథ నేను ఊహించగలను. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. లక్ష్మి ఎవరా? లక్ష్మి ఎవరో నేను చెప్పడం కన్నా మీ అబ్బాయిని అడగడం మంచిది. హాయ్. ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్కి. ఆఫీస్ కాదు, హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కే వెళ్ళాను. కడుపు నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళాను తప్ప. మీ కడుపు నొప్పి కాదు, కడుపుతో ఉన్న లక్ష్మిని తీసుకువెళ్ళారు. నేను చెప్పేది అబద్ధమా? ఈ డాంగు తిరుగుడంతా ఎందుకు అమ్మాయి? ఎరా, నువ్వు ఆ లక్ష్మిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళావా లేదా? మీ ఆడవాళ్ళ అనుమానాలకి నేను జవాబు చెప్పలేను. చూసారు అత్తయ్య, అడుగుతుంటే మాట ఎలా దాటిస్తున్నారు. పోయా, మీరన్నా అడగండి ఆ లక్ష్మి ఎవరు, దానికి ఈయనకి సంబంధం ఏమిటో, దాని కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో అడగండి. అసలు నేను చేదలుచుకున్నారో అదే అడగండి. ఆయనే అడుగుతారు జయ. తేరు కుట్టిన దొంగలు తప్పించుకున్నా, ఎవరో చేసిన పాపాన్ని నేను ఎత్తి మీద వేసుకుని తిరుగుతున్నాను. వివరాల్లోకి వెళ్తే చాలా నిజాలు బయటపడతాయని, ఆ నిజాన్ని భరించే శక్తి తనకు లేదని ఆయనకి తెలుసు. ఏ నాన్న కాదంటావా? రే, డీటెయిల్స్ తెలియకుండా అనవసరంగా తిట్టడం మంచిది కదరా, యూస్లెస్ ఫెలో. ఆ డీటెయిల్స్ ఏంటో చెప్పొచ్చుగా, నేను తెలుసుకుంటాను. టైం వచ్చినప్పుడు డీటెయిల్స్ వాటంతవే ఫిల్ అప్ అవుతాయి, అంతవరకు నువ్వు నోరు మూసుకో, నేను మూసుకుంటాను. అనవసరంగా మాట్లాడుకో. అత్తయ్య, మనం ఏదో అడిగితే వాళ్ళిద్దరు ఏదో అనుకోని అటొక్కలు ఇటొక్కలు వెళ్ళిపోయారు, ఏమిటి విషయం? అదే నాకు అర్థం కావట్లేదు అమ్మాయి. నువ్వు వెళ్ళి వాడికి అన్న వడ్డించు, తర్వాత చూద్దాం.